हाय फ्रेंड्स ना पेर वरलक्ष्मी सांबार सांबार चेयडानिकी प्रिपेर सांबार एला प्रिपेर चेयालो दानिकी कावाल्सिन वस्तुलु चेप्तुन्नानु फ्रेंड्स चूडंडी फस्ट टमाटा तीसुकुन्नानु टमाटा बीन्स रेंडु तीसुकुन्नानु फ्रेंड्स रेंडु बेंडकायलु तीसुकुन्नानु क्यारेट करिगिन क्यारेट तर्वाता दोसकाय मुक्कलुगा चेसुकुन्नानु फ्रेंड्स तर्वाता ओक उल्लिपाय ओक आनियन्स रेंडु पच्चिमिर्ची तर्वाता दानिलो कावाल्सिनदि चिन्नदि गोलिकायंत सैजुलो चिंतपंडु कूडा तीसुकुन्नानु फ्रेंड्स तर्वात दानिलो उप्पु पसुपु कारमु इंदुलो करी लीव्स अंटे इंदुलो करिवेपाकु कोत्तिमीर अवि कूडा तीसुकुन्नानु फ्रेंड्स करिवेपाकु कोत्तिमीर कूडा तीसुकुन्नानु इंका वंट प्रिपेर चेयडानिकि वेल्दाम फ्रेंड्स फस्ट ఆవాలు జీలకర్ర పోపు దినుసులు మెంతుల రౌని ఇవన్నీ మనం ఆవాలు హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర పోపు దినుసులు వేసుకున్నాను కొంచెము మెంతులు కూడా వేసుకున్నాను కరివేపాకు ఒక కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇందులో వచ్చి పచ్చి మిరపకాయలు వేసుకున్నాను తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ ఎర్రగడ్డ తరుక్కున్నాను కదండి అది వేసుకున్నానండి ఆనియన్ ఎర్రగడ్డ టమాటాలు ముల్లంగి ఇందాక తరిగి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసేస్తున్నానండి కూరగాయలన్నీ కూరగాయలన్నీ వేసేసాను ఇదిగో ఫ్రెండ్స్ ఈ కూరగాయలన్నీ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఉప్పు దీనికి తగినంత ఉప్పు పసుపు వేస్తున్నాను తగినంత పసుపు తర్వాత కారం వేస్తున్నానండి దీనికి సరిపోయినంత కారం వేస్తున్నాను అంటే కారం ఉప్పు పసుపు అన్ని వేస్తున్నాను దీనిలో లో ఫ్లేమ్ లో మంట తగ్గించుకొని లో ఫ్లేమ్ లో ఇవన్నీ కలుపుకోవాలి కలపెట్టుకోవాలి నేను ఫ్రెండ్స్ ఇవన్నీ కలపెట్టుకున్నాను ఇంగు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంగు వేసుకుంటే సాంబార్ లోకి చాలా బాగుంటుంది ఇంగువ అందరం ఇంగువ వల్ల డైజెషన్ సరిగ్గా అవుతుంది ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ తగ్గుతాయి అన్నమాట ఇంగు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి సాంబార్ పౌడర్ వేస్తున్నాను టేస్టీ కోసమని సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానండి సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను అది కూడా బాగా కలబెట్టుకోవాలి ఇవంతా కొంచెము మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం బాగా మగ్గాయి ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇదిగోండి సార్ ఇదిగోండి ఫ్రెండ్స్ ముక్కలు మగ్గాయి కదా ఇప్పుడు నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకొని కలబెట్టుకోవాలి
ఇందులోనే నానబెట్టిన చింతపండు రసం పోసుకున్నాం కదండి ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకోవాలండి దాన్ని 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను దీన్ని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ సాంబార్ లోకి ఒక ఒక పప్పు తీసుకున్నాను ఒక ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకొని ఉడకబెట్టుకొని ఇట్లా స్మాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్నంతా సాంబార్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ సాంబార్ లోకి పప్పంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు రౌండ్ షేప్ బాగా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే నెల్లూరు స్పెషాలిటీ నెల్లూరు స్పెషల్ సాంబార్ తయారైపోతుంది వేడి వేడి సాంబార్ ఇడ్లీలోకి దోశలోకి ప్లస్ అన్నంలోకి రైస్ లోకి సూపర్ గా ఉంటుందండి సాంబార్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది వాసన అయితే గుమ్మ గుమ్మలాడిపోతుందండి ఏంటంటే ఇంగువ వేసాం కదండి ఇంగువ మసాలా అన్నీ వేసాం కదండి సాంబార్ పౌడర్ వేసాం కదండి అందుకని స్మెల్ అదిరిపోతుంది ఈ ముక్కలతో వేడి వేడిగా సాంబార్ టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇంకొక రౌండ్ షేప్ గాని మాగేయిందంటే వాటర్ బబుల్స్ అన్నీ వచ్చేస్తే సాంబార్ దించేసుకోవడమేనండి సాంబార్ ఫినిష్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా వరలక్ష్మి ప్రిపేర్ చేసిన సాంబార్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇందులో కొత్తిమీర కూడా వేస్తున్నాను వేడి వేడి డిష్ లోకి కొత్తిమీర వేసాను సాంబార్ సూపర్ అండి అదిరిపోయే సాంబార్